Nacharam Congress Abhyardhi Medala Jyothi Mallikarjun Goud Joruga Pracharam Nirvahistunnaru. Baba Nagar, Yerrakunta, Yerukulabasti Prantallo, Uppal Incharge, Ragini Lakshmareddito Kalisi Pracharam Chepattaru. TRS Prabhutvam, Nizamaina Varada Badhitulaku, Sahayam Andinchaledani, Ame Vimarsincharu. TRS Aidella Palanalo, Patel Kunta Cheruvu, Pedda Dumping Yarduga Marcharani, Eddeva Chesaru. దీనివల్ల చుట్టూ ఉన్న వేలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి తగ్గాలంటే కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని జ్యోతి మల్లికార్జున గౌడ్ విజ్ఞప్తి చేశారు. జ్యోతి మల్లికార్జున గౌడ్, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మరి ఇంత ముందున్న అభ్యర్థి, ఇంత ముందున్న కార్పొరేటర్ కాంగ్రెస్ లోనే గెలిచి టీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. ఎందుకంటే ఆయనకి వసూలు సరిగా కావడం లేదని వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు నేను గల్లీ గల్లీకి ప్రచారం చేస్తున్నాను. ఎక్కడ గల్లీకి వెళ్ళినా ఇక్కడ మురికి కాలువ అక్కడనే, డ్రైనేజ్ సమస్యలు అట్లనే ఉన్నాయి. మరి దోమల సమస్య అట్లనే ఉంది. మరి ఆయన నినాదంతో కూడా సాయిజన్ సిస్టమ్, దోమలపై యుద్ధం అని వచ్చిందని అందరు చెప్తున్నారు. మరి ఏ పని కాలేదు, ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. మరి ఆ దోమలు ఏమైనాయి అనగానే నేను ఫేస్బుక్ లైవ్ అని చెప్పేసి చెరువు కాడ నిలబడి గుర్రపెక్క తీస్తున్నా అని చెప్తాడు. మళ్ళీ చుట్టుముట్టు అంత చెత్త అట్లనే ఉంటుంది. అదే ఆయన ప్యాంట్ షర్ట్తో వచ్చిన, నేను చిప్పలు అమ్ముకున్నమ్మా నాకు ఒక్కసారి ఆశీర్వదించారు, మీలోనే ఉంటా మీనో ఒక్కడిని అనేసి ఇంటింటా ప్రచారం చేసి గెలవడం జరిగింది. మరి అందరు కూడా చూస్తూనే ఉన్నారు. అప్పుడు నేను ప్యాంట్ షర్ట్తో వచ్చిన అన్నాడు. ఫార్చునర్ కార్లో తిరుగుతున్నాడు. మరి నేను అందరినీ కూడా ఒక్కటే అడుగుతున్నా, మీరందరూ చేయి చేయి కలిపి నన్ను ఈరోజు గెలిపియండి, నేను మీ గల్లీ సమస్యలు తీరుస్తానని చెప్పినాను. మరి అదేవిధంగా మరొకసారి ఆయన ఆశీర్వదించినట్టయితే ఆయన ఇంకో కారు వేసుకొని వెళ్ళిపోతాడని కూడా చెప్పడం జరిగింది. కానీ అందరూ కూడా నన్ను, అందరు కూడా ఆడవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదించారు. అమ్మ తప్పకుండా నీకు ఓటేసి గెలిపిస్తాం, పెద్ద మెజారిటీ వస్తుందమ్మా నీకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి మేము ఈరోజు నాచారంలో ఎరకల్ బస్తీ, ఎర్రగుంట, ఇక్కడ కౌంటింగ్ నగర్ అంతటా తిరిగాము. అంతటా నాకు మంచి ఆదరణ లభించింది. జై కాంగ్రెస్.